हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजय चैनल। इवाला नेनु मी अंदरिकी लांग फ्रॉक कटिंग चूपिंचबोतुन्नानु, पार्ट 2 अन्नमाट। सो पार्ट 2 कूडा चूपिस्तानु नेक्स्ट वीडियोलो। इक इंदुलो वच्चेसि नेनु ई सारी पल्लुनि कूडा यूज चेस्तुन्नानु, चाला डिफरेंट गा कुडुतुन्नानु, कोत्तगा उंटुंदि। अलागे ई बॉर्डर एदैते उंदो, ई बॉर्डर नि मनं चिन्न बॉर्डर उंदि कदा, सो पैन उन्न बॉर्डर नि किंदि वैपु कट चेसि अटैच चेस्तुन्नाम। सो इकड़े नीन टी षर्ट मेजरमेंट यूज चयबो चाल पर्फेक्ट वस्तु अंजीगा उ। सो मुझे लाइनिंग लाइनिंग वे नैन पै पार्ट की काटन लाइनिंग इतना जैकेट कोसम। सो इला फोर लेयर्स वेला इला डबल वेसको अंड पैन फ्रंट बैक रेणू सेम उबी नीने सारी कटेक। सो मुझे टी षर्ट यह विधा नीट से सैटेक कंफर्टबल टीशर्ट अभी अंड टीशर्ट के मन पड़ चला उ। सो मन की पड़ अवसर लेकिन मन को इंतवर पड़ कावाल जैकेट लांग फ्राक कोसम दूर मार्क्सको। सो ने 12 इंचेस अंत 13 इंचेस मार्क्सको इंक्लूडिंग स्टिचिंग तो पाटो। सो मुझे इकड़क मार्क्सकना अड्डू विधा फोल्ड विधा फोल्डक तरह मैं टीशर्ट ने सेट चेसेसुकुंदा। ई विधंगा नीटगा टीशर्ट सेट चेसिन तर्वात as it is का टीशर्ट एला उंदो आ विधंगा मार्क चेसेसुकुंदाम। सो इक्कड वच्चेसि फ्रंट फ्रंट नेक एंत डीप अयिते उंदो नेनु बैक कूडा सेम अंते डीप तीसुकुंटुन्नानु। सो ई विधंगा मार्क चेसेसुकुनि कोद्दिगा डार्क चेसुकुंदाम। सो ఇక్కడ వచ్చేసరికి మనకు బాక్స్ కావాలి। సో ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ వరకు మనం ఒక బాక్స్ క్రియేట్ చేసుకుందాం। ఈ విధంగా బాక్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు కావాలంటే ఇక్కడ ఏ షేప్ అయినా ఇవ్వొచ్చు। సో నేను చిన్న పిల్లలకు కాబట్టి ఇది జస్ట్ రౌండ్ షేప్ మాత్రమే ఇస్తున్నాను। ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత మనకు టీ షర్ట్ కి ఎక్స్ట్రా అనేది ఉండదన్నమాట। సో ఎంత ఉందో అంత సైజ్ మార్క్ చేసిన తర్వాత 1.5 ఇంచ్ యా 2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి। ఇది వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా మార్కింగ్। మార్కింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ డౌన్ కూడా వచ్చేసింది ఆల్్రెడీ। సో ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ గా ఎలా ఉందో అలా కట్ చేసుకొని మార్క్ చేసుకుందాం ఫ్రంట్ అండ్ బ్యాక్। ఈ విధంగా రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ కి మనము ఇక్కడ సెంటర్ లో టక్స్ కుట్టుకోవాలి। సో బ్యాక్ పీస్ కి కూడా ఈ విధంగా టక్స్ కుట్టుకోవాలి 3 ఇంచెస్ దగ్గర। ఈ విధంగా టక్స్ కుట్టుకొని ఇలా కట్ పెట్టుకుంటే మనం కట్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది। ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కుట్టుకోవడం వల్ల ఏంటంటే బుగ్గలాగా రాకుండా నీట్ గా స్టిఫ్ గా ఉంటుంది। ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని నేను డిజైన్ గా కుట్టాలనుకుంటున్నాను కదా। సో మనకు ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుందాం। 5 ఇంచెస్ వరకు మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం। ఇప్పుడు ఈ 5 ఇంచెస్ డాట్ ని 3 ఇంచెస్ డాట్ ని ఈ విధంగా రౌండ్ గా షేప్ ఇద్దాం। మీరు కావాలనుకుంటే హార్ట్ షేప్ కూడా ఇవ్వచ్చు, లేదంటే స్ట్రెయిట్ గా కూడా మార్క్ చేసుకోవచ్చు। నేను కొద్దిగా రౌండ్ షేప్ ఇస్తున్నాను ఈ విధంగా। సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీని ఇలా ఒక దాని మీద ఒకటి ఇలా డ్రాప్ చేసిస్తే మనకు డార్క్ వచ్చేస్తుందన్నమాట। ఆ డార్క్ మీద ఇంకొక ఇటు వైపు కూడా లైన్ మార్క్ చేసుకుందాం। సో ఇలా వచ్చేసిన తర్వాత ఈ పీస్ ని యాస్ ఇట్ ఇస్ గా కట్ చేసుకుందాం। సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన పీస్ కింద పీస్ అనేవి రెండు మనకు ఇలా వచ్చేసాయి। అదే విధంగా బ్యాక్ పీస్ ని కూడా కట్ చేసుకోవాలి। సో ఇక్కడ నేను పల్లుని ముందు కట్ చేసుకుంటున్నాను। ఈ విధంగా పల్లు కట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఎక్కడైతే డిజైన్ ఉంది, ఎక్కడైతే కంఫర్టబుల్ గా సెట్ అవుతుంది ఈ డిజైన్ అనేది మీరు చెక్ చేసుకొని ఆ పీస్ ని కట్ చేసుకోవాలి। సో మీరు ఇది పైన వైపు పీస్ కి పెట్టుకోవచ్చు, కింది వైపు పీస్ కి కూడా పెట్టుకోవచ్చు। నేను ఈ మధ్యలో ఉన్న పికాక్స్ ఉన్నాయి కదా, ఆ పీస్ ని మాత్రమే ఇలా తీసుకుంటున్నాను। సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు పీసెస్ కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను। सो फ्रंट कट చేసేటప్పుడు మీ దగ్గర మీ సైజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనం ఇది కటింగ్ చేసిన తర్వాత జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ వరకు స్టిచింగ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి। సో ఈ విధంగా నేను పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాను। ఈ విధంగా కట్ చేసిన తర్వాత పైన టాప్ టాప్ కోసం కూడా మనం సారీలో ఉన్న yellow కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ని తీసుకుంటున్నాను। సో ఈ విధంగా పీసెస్ రెండు కూడా కట్ చేసుకున్నాను। ఇది నేను స్టిచ్ చేసిన తర్వాత దీని ప్రకారంగా ఫిట్టింగ్ ఇచ్చేసుకుంటాను। सो ई विधंगा चेसिन तर्वात इप्पुडु हैंड्स हैंड्स वच्चेसि नेनु बुट्टा हैंड्स कुट्टुकुंटुन्नानु। ई बुट्टा हैंड्स कोसम इक्कड मनकु बॉर्डर वच्चेसि 4 इंचेस उंदन्नमाट। सो 4 इंचेस अंटे मनकु याक्चुअली कावाल्सिंदि 9 इंचेस हैंड्स।
సో ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ ఇది అంటే మరి మిగతా 5 ఇంచెస్ వరకు బుట్ట వస్తుంది. సో నాకు అంత పెద్ద బుట్ట అవసరం లేదు కాబట్టి ఓన్లీ 4 ఇంచెస్ వరకే నేను బుట్ట కూడా పైన కట్ చేసుకుంటున్నాను అండ్ 4 ఇంచెస్ బార్డర్ కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు కావాలంటే పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. సో నేను మాత్రం 8 ఇంచెస్ వరకు మాత్రమే తీసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ముందుగా ఈ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం బార్డర్ వచ్చేసి బుట్ట కుట్టిన తర్వాత జాయిన్ చేస్తాం కాబట్టి బార్డర్ని ఈ విధంగా కట్ చేసుకుని మీ హ్యాండ్ సైజ్కి సరిపోతుందా లేదా ఒకసారి కూడా చెక్ చేసుకోండి. సో నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది అండ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ 1½ ఇంచ్ వరకు ఉంది. ఇప్పుడు ఈ క్లాత్లో మనం బుట్టని కట్ చేసేసుకుందాం. సో బుట్ట కట్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. నేను ఆల్రెడీ బుట్ట హ్యాండ్స్ ఎలా కటింగ్ అండ్ స్టిచింగ్ చేయాలో ఇవి చూపించాను. సో దాని లింక్ కూడా ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను కొద్దిగా డెమోలా ఉంటుందనేసి ఇలా రఫ్లీ చూపించేస్తున్నాను. సో మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది నేను ఇచ్చే లింక్ చెక్ చేస్తే. ప్లేట్స్ పెట్టుకోవాలనుకున్నామో అంతవరకు ఈ విధంగా బాక్స్ క్రియేట్ చేసేసుకున్నాము. ఇక్కడ నుండి ఇప్పుడు మనం నార్మల్ ఇక్కడ బాక్స్ ఇలా క్రియేట్ చేసేసిన తర్వాత మన నార్మల్ హ్యాండ్ ఎలా అయితే మీరు మార్క్ చేసుకుంటారో ఆ విధంగా మార్క్ చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ బుట్ట ప్లేట్స్ కోసం మీకు ముందు కొంచెం క్లాత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి హ్యాండ్స్ డౌన్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. సో దీన్ని ఇక మనం కట్ చేసేసుకొని అదేవిధంగా ఇంకో పీస్ని కూడా ఇలాగే కట్ చేసుకుందాం. నేను ఇది సింగిల్ లేయర్గా వేసాను కదా అందుకని ఇలా అవుతుంది. డబల్ లేయర్ మీరు కావాలంటే మనకు క్లోజింగ్ సైడ్ డబల్ ఉంటే 2 పీసెస్ ఒకటేసారి వస్తాయి. సో నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను మొత్తం కూడా బుట్ట హ్యాండ్స్. ఇక్కడ వచ్చేసి సెంటర్లో అండ్ మనకి ఎక్కడి వరకు అయితే ప్లేట్స్ వస్తాయో అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటప్పుడు మనకి ఈ విధంగా ఇలా బుట్ట వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి కింది వైపు వచ్చేసి బార్డర్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో టోటల్గా అన్ని పై పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు లెహెంగా కట్ చేసుకుందాం. లెహెంగా కోసం ముందుగా మనం బార్డర్ని జాయిన్ చేసుకోవాలనుకున్నాం కదా. సో ముందుగా బార్డర్ని కట్ చేసేసుకుందాం. సో మీరు కింది వైపు బార్డర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి పైన వైపు ఉన్న బార్డర్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో మీ బార్డర్ ఎంత ఉందో దానికన్నా 1 ఇంచ్ లేదు 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోండి స్టిచ్చింగ్కి సరిపడేంత. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఆ ఎల్లో కలర్ లోపలికి వెళ్ళిపోయేంత వరకు ఫోల్డ్ చేసేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి కుట్టుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపించాను, తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ బార్డర్ 4 ఇంచెస్. సో 4 ఇంచెస్ మైనస్ చేసి మనకు పొడవు ఎంత కావాలో అంతవరకు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనం బార్డర్ అటాచ్ చేసిన తర్వాత 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసిన తర్వాత మనకు కింద ఎక్స్ట్రా 4 ఇంచెస్ ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో మన లెహెంగా కూడా కటింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి సపరేట్ అండ్ బ్యాక్ పార్ట్కి సపరేట్. మీరు కావాలనుకుంటే లైనింగ్ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది పొడవులో అంతే. సో ఈ విధంగా ఫైనల్గా కటింగ్ మాత్రం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్